బిగ్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు కొత్తపల్లి రేణుక ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని ఇవాళ సూర్యాపేట జిల్లాలో చూసుకుంటే పదేండ్ల కాలం పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా కూడా అవినీతితోటే కూడుకుపోయింది ఎక్కడా కూడా ఇలా పేద ప్రజలకు ఇళ్ళు ఇస్తానని చెప్పి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది స్థాయిలో కాదు కదా వన్ పర్సెంట్ కూడా చేయలేకపోయింది ఇండ్ల విషయంలో నిరుపేదలకి కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నిరుపేదలు అనే వాళ్ళకి ఇండ్లు పూర్తి స్థాయిలో ఇవ్వాలి లేనోళ్ళు ఎవరు అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఖచ్చితంగా కూడా లేని వాళ్లకు పూర్తి స్థాయిలో ఇండ్లు ఇవ్వాలి ఇళ్ళతో పాటు రేషన్ కార్డులు ఇవ్వాలా వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలని సద్వినియోగం చేసుకోవాలా మంచిగా దాన్ని కరెక్ట్ పద్ధతిలో తీసుకుపోవాలి ఇది ఒకటే కాకుండా రోడ్డు సమస్యలు అనేవి సూర్యాపేట డివిజన్లో కానీ సూర్యాపేట టౌన్లో కానీ ఎక్కడ కూడా రోడ్డు సమస్యలు అనేది పూర్తి స్థాయిలో కాలేదు మనకు మొన్న ఎలక్షన్లకు కోడ్ పడ్డ తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ మనకు రోడ్లు వేయడం జరిగింది కాబట్టి అవి కూడా నాణ్యత అనేది లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా సరే వాటిని పూర్తి స్థాయిలో చేయాలి సూర్యాపేటలో పట్టణంలో దోమలు లేకుండా చేయాలి ఈ దోమల వల్ల నానా రకాల జబ్బులు వస్తున్నాయి ఇవాళ ఎక్కడ చూసినా బీభత్సంగా ఉన్నాయి కాబట్టి వీటి మీద చర్య తీసుకోవాలా మున్సిపాలిటీని మరింత ఇంకా శుభ్రంగా ఉంచాలి సూర్యాపేట మున్సిపాలిటీని కాబట్టి వీటి మీద చర్యలు తీసుకొని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే ఇంకా మంచిగా చేయాలి సూర్యాపేట అనేసి కోరుకుంటున్నాను